హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గోస్ట్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో నేను అమిట్విల్లే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్. ఈ మూవీని ఆండ్రూ డాగ్లస్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీకి ఐఎన్డీబీ వాళ్ళు 6/10 రేటింగ్ ఇచ్చారు. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా స్టోరీ పక్క పదాం. ఈ మూవీ స్టార్టింగ్ సీన్ 1974లో స్టార్ట్ అవుతుంది. అర్ధరాత్రి 3:15 అవ్వగానే అమిట్విల్లే అనే ఒక పెద్ద ఇల్లుని చూపిస్తారు. ఆ ఇంట్లో ఉన్న రొనాల్డ్కి కొన్ని డిమోనిక్ వాయిసెస్ వినపడుతూ ఉంటాయి. అవి అందరినీ చంపు అని తనని ఫోర్స్ చేస్తూ ఉంటాయి. ఆ మాటల్ని వినలేక రొనాల్డ్ ఇంట్లో పనుకొనున్న వాళ్ళ అమ్మ, నాన్న, అలాగే చెల్లెళ్ళు, తమ్ముళ్ళని, మొత్తం 6 మందిని తన షార్ట్ గన్తో షూట్ చేసి చంపేస్తాడు. ఈ విషయం అందరికీ తొందరగా తెలిసిపోతుంది. తర్వాత రొనాల్డ్ని కోర్టుకి పిలుచుకొని వెళ్ళినప్పుడు అక్కడ తను ఇలా చెప్తాడు, నాకు కొన్ని డిమోనిక్ వాయిసెస్ వినపడినాయి, దాన్ని తట్టుకోలేక నేను అందరినీ చంపేశాను అని భయంకరమైన స్టేట్మెంట్ని ఇస్తాడు. ఈ ఇన్సిడెంట్ అయిన 1 ఇయర్ తర్వాత ఇంకో ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఫ్యామిలీ పేరు లూట్స్ ఫ్యామిలీ. వాళ్ళ పేర్లు జార్జ్ మల్ల కేత్. వాళ్ళ పిల్లల పేర్లు బిల్లీ, మైకల్, చెల్సీ. వీళ్ళింటిని వెతుకుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి న్యూస్ పేపర్లో ఒక ఇల్లు సేల్కుంది అని తెలుస్తుంది. తర్వాత డీలర్ని కాంటాక్ట్ చేసి ఆ ఇల్లుని చూడడానికి వెళ్తారు. ఆ ఇల్లు వేరే ఏదో కాదు, మూవీ స్టార్టింగ్ సీన్లో అందరూ చనిపోయిన అదే అమిత్విల్లే ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకంటే ముందు ఆ ఇంటి దగ్గర ఉన్న డీలర్ వాళ్ళని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరిని పిలుచుకొని వెళ్ళి ఇంటి అన్ని పక్కల చూపిస్తుంది. ఇలా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి బోట్ హౌస్ కనపడుతుంది. అది కూడా ఈ ఇంటికి చేరింది అని తెలిసి చాలా సంతోషపడతారు. లాస్ట్లో బేస్మెంట్ దగ్గరికి పిలుచుకొని వెళ్ళి డీలర్ లోపలికి వెళ్లకుండా వాళ్ళని మాత్రమే లోపల చూడడానికి పంపిస్తుంది. బయట నిల్చుకొని ఉన్న డీలర్కి కొన్ని నీడలు కనపడతాయి. ఈ పక్క బేస్మెంట్లో వెళ్ళిన వాళ్ళు ఆ ప్లేస్ అంతా చూస్తారు. వాళ్ళకి కూడా ఆ ఇల్లు ఇష్టమవుతుంది. తర్వాత జార్జ్ ఇంత పెద్ద ఇల్లు మనకొద్దు, చిన్న ఇల్లు ఏదైనా చూద్దామని కేత్కి చెప్తాడు. దానికి కేత్ ఇంత పెద్ద ఇల్లు వాళ్ళు చాలా తక్కువకి ఇస్తున్నారు, దయచేసి ఒప్పుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు జార్జ్ దానికి ఒప్పుకుంటాడు. దాంతో కేత్ చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వచ్చి మాకు ఈ ఇల్లు ఓకే అని చెప్తారు. అప్పుడు డీలర్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఇలా చెప్తుంది, ఈ ఇంట్లో 1 సంవత్సరం క్రితం కొన్ని హత్యలు జరిగినాయి. అది అయ్యింది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఇంకా. కానీ జనాలు మాత్రం దీనికంతా కారణం ఈ ఇల్లే అని అనుకుంటున్నారు. కానీ ఈ ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు అని చెప్తుంది. దానికి జార్జ్ జనాలు జనాలను చంపుకుంటారు, ఇల్లు ఎవరిని చంపదు, నేను దీన్నంతా నమ్మను అని చెప్పి ఇల్లుని పర్చేస్ చేస్తారు. తర్వాత లేట్ చేయకుండా అందరూ హ్యాపీగా ఆ ఇంటికి షిఫ్ట్ అవుతారు. రాత్రిలో కేత్ పిల్లోలని పనుకోబెట్టేకి బిల్లీ రూమ్కి వస్తుంది. తను వాళ్ళ నాన్నని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వచ్చిన కేత్ తనని సమాధానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కేత్ మొదటి భర్త చనిపోయి ఉంటాడు, జార్జ్ తన 2వ భర్త అయింటాడు. ఈ పక్క రూమ్లో ఉన్న జార్జ్కి చాలా సలి అవుతూ ఉంటుంది. దీని గురించి కేత్కి చెప్పినప్పుడు నాకు ఎటువంటి చలి కాలేదు అని చెప్తుంది. అప్పుడు జార్జ్ ఆ చలిని తట్టుకోలేక బేస్మెంట్కి వెళ్ళి ఫైర్ ముందు కూర్చొని ఉంటాడు. అప్పుడు టైం 3:15 అయింటుంది. అదే టైంకి తనకి కొన్ని వాయిసెస్ వినపడతాయి. కానీ జార్జ్ దాని గురించి అంతగా పట్టించుకోడు. నెక్స్ట్ డే కేత్ చెల్సీ రూమ్కి వచ్చినప్పుడు చెల్సీ ఎవరితో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు నా ఫ్రెండ్ జూడీతో మాట్లాడుతున్నాను అని చెప్తుంది. బయట మైకల్ జార్జ్కి ఒక మెటల్ని ఇస్తాడు. ఇది ఎక్కడ దొరికింది అని అడిగినప్పుడు మైకల్ బేస్మెంట్లో అని చెప్తాడు. అప్పుడు జార్జ్ కోపంతో అది నా ఆఫీస్, నా పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళకూడదు అని తనని తిడతాడు. దీంతో మైకల్ చాలా బాధపడతాడు. తర్వాత బయటికి వెళ్ళిన కేత్ ఇంటికి వచ్చి చెల్సీ ఎక్కడని అడిగినప్పుడు దానికి జార్జ్ నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ తనని వెతుకుతా బోట్ హౌస్కి వెళ్తారు. వెళ్ళి చూస్తే చెల్సీ బోట్ పైన నిల్చుకొని ఉంటుంది. అప్పుడు చెల్సీని బోట్ పైన చూసిన వాళ్ళు టెన్షన్ పడతారు. లేట్ చేయకుండా జార్జ్ తనని సేఫ్గా అక్కడి నుంచి కిందికి దింపుతాడు. ఎందుకు ఇలా చేసినావు అని అడిగినప్పుడు జూడీ బోట్ని చూడాలి అని నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చింది అని చెప్తుంది. దీన్ని విన్న వాళ్ళు చాలా టెన్షన్ పడతారు. తర్వాత తనని ఇంటికి పిలుచుకొని వెళ్తారు. రాత్రి టైంలో మైకల్ టాయిలెట్కి వెళ్ళాలి అని లేస్తాడు. ఒకడే వెళ్ళడానికి భయపడి బిల్లీని లేపుతాడు. కానీ బిల్లీ నిద్రలోని లేవడు. అప్పుడు భయపడుతూ ఒకడే టాయిలెట్ వైపు పరిగెడతాడు. తర్వాత హ్యాండ్ వాష్ చేయాలి అని ట్యాప్ ఆన్ చేయగానే నీళ్లు రావు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు తన పక్కలో ఒక భయంకరమైన ప్రేతాత్మ నిల్చుకొని ఉండడం మనకి కనపడుతుంది. కానీ మైకల్కి అది కనపడదు. అప్పుడు ట్యాప్లో బ్లడ్ రావడం చూసి భయంతో మైకల్ అక్కడి నుంచి తన రూమ్కి పరిగెడుతూ వెళ్ళి పనుకుంటాడు. అదే టైంకి ఇంటి అన్ని విండోస్ లాక్ అయిన సడన్గా అన్నీ ఓపెన్ అవుతాయి. ఇంట్లో ఉన్న వస్తువులు దానంతకవే మూవ్ అవుతూ ఉంటాయి.
అప్పుడు జార్జ్ భయంతో లేస్తాడు. తర్వాత పిల్లల రూమ్లో ఇంకా సౌండ్ రావడం విని అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే విచిత్రం అన్నట్టు అక్కడున్న ఇంకో జార్జ్ తనని చూసి తన షార్ట్ గన్తో తనే షూట్ చేసుకుంటాడు. ఇలాంటి చెడ్డ కలలో ఇంకా జార్జ్ నిద్రలేస్తాడు. అప్పుడు టైం 3:15 అయింటది. అప్పుడు అక్కడి ఇంకా విండో వైపు వస్తాడు. వచ్చి బోట్ హౌస్ ని చూస్తూ ఉన్నప్పుడు చెల్సీ ఆడుకుంటున్న బలూన్ దాంట్లో ఇంకా బయటికి వస్తుంది. అక్కడేమైనా చెల్సీ ఉందా అని అక్కడికి వెళ్తాడు. అదే బోట్ హౌస్ లో వాళ్ళ కుక్క అరుస్తూ ఉంటుంది. వెళ్ళి చూస్తే ఎవరూ ఉండరు. అప్పుడు నీళ్ళలో ఇంకా బబుల్స్ వస్తాయి. చెల్సీ నీళ్ళలో పడిపోయింటుంది అని జార్జ్ నీళ్ళలోకి దూకుతాడు. కానీ అక్కడ కూడా తనకి ఎవరూ కనపడరు. తర్వాత అక్కడి ఇంకా బయటికి వచ్చి చెల్సీ రూమ్ విండోని చూసినప్పుడు చెల్సీ ఆ విండో దగ్గర ఎవరో చిన్నపాప ప్రేతాత్మతో నిల్చుకొని ఉండడం చూసి భయంతో జార్జ్ తన రూమ్కి వస్తాడు. వచ్చి చూస్తే చెల్సీ పనుకొని ఉంటుంది. అప్పుడు జార్జ్ తన రూమ్ క్లోజెట్కి వెళ్తాడు. అక్కడ కూడా మనకి ఆ ప్రేతాత్మ కనపడుతుంది. అప్పుడు జార్జ్ అక్కడే ఉన్న ఒక కన్ను లేని డాల్ని చెల్సీ పక్కలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బేస్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కుక్క అక్కడున్న ఒక ప్లేస్లో తవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాన్ని పంపించిన జార్జ్కి అదే ప్లేస్ని ఇంకా కిల్ దెమ్ అనే డిమోనిక్ వాయిస్ వినపడుతుంది. దాన్ని వింటూ అక్కడే కూర్చొని ఉండిపోతాడు. ఈ పక్క పనిచేస్తున్న కేత్కి తన వెనకాల ఎవరో వెళ్ళిన నీడ కనపడుతుంది. అప్పుడు తను పిల్లలు అయింటారు అని అనుకుంటుంది. తర్వాత రాత్రి టైంలో జార్జ్ మల్ల కేత్ బయట డిన్నర్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ పిల్లల్ని చూసుకునేకి ఒక బేబీ సిటర్ని పెట్టి వెళ్తారు. తర్వాత జార్జ్ మల్ల కేత్ డిన్నర్ చేస్తూ హ్యాపీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న బేబీ సిటర్ పిల్లలందరినీ కూర్చోపెట్టి ఈ ఇంట్లో జరిగిన హత్యల గురించి చెప్పి వాళ్ళని భయపెడుతూ ఉంటుంది. అప్పుడు చెల్సీ జూడి చెప్పింది, నువ్వు బ్యాడ్ బేబీ సిటర్ అని చెప్తుంది. దానికి ఆ బేబీ సిటర్ ఎవరు, క్లోజెట్లో చనిపోయిన జూడి చెప్పిందా అని ఫన్నీగా అడుగుతుంది. దానికి కోపంతో చెల్సీ తనే చెప్పింది అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు బిల్లీ మీకు ధైర్యం ఉంటే ఆ క్లోజెట్లోకి వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు తను దాని లోపలికి వెళ్ళిన తక్షణం డోర్ లాక్ అయిపోతుంది. అప్పుడు అక్కడ లైట్స్ ఫ్లిక్కర్ అవ్వడానికి స్టార్ట్ అయినప్పుడు భయపడిన తను డోర్ ఓపెన్ చేయండి అని అరుస్తూ ఉంటుంది. బయట బిల్లీ మళ్ళా మైకల్ ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ చేయడానికి కాదు. అప్పుడు లైట్ ఆన్ అవుతుంది. వెనకాలకి తిరిగి చూస్తే అక్కడ జూడి ఆత్మ నిల్చుకొని ఉంటుంది. అప్పుడు జూడి, చూడు మా అన్న నన్ను ఎలా చేసినాడు అని బుల్లెట్తో హోల్ అయిన తన తలలో తన వేలుని పెడుతుంది. దీంతో భయపడిన బేబీ సిటర్ గట్టిగా అరిచి అక్కడే ప్రజ్ఞ తప్పి పడిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన జార్జ్ మల్ల కేత్ ఇంటి ముందు అంబులెన్స్ ఉండడం చూసి భయపడతారు. షాక్లో ఉన్న బేబీ సిటర్ని చూసినప్పుడు తను నేను జూడీని చూశాను అని చెప్తూనే ఉంటుంది. అప్పుడు ఇంటికి జార్జ్ వచ్చి పిల్లలని తిడతాడు. మీరంతా సేరి తనకి ప్రాంక్ చేసినారు, దానికి తను ఇలా అయింది, మీకంతా డిసిప్లిన్ లేదు, రేపటి నుంకా మీకు డిసిప్లిన్ అంటే ఏమి అని నేర్పిస్తాను అని చెప్తాడు. అప్పుడు బిల్లీ, ఆ టైప్లో మేము ఎటువంటి ప్రాంక్ చేయలేదు, తనే మమ్మల్ని భయపెట్టింది, ఈ ఇంట్లో అలాగే మా రూమ్లో హత్యలు జరిగినాయని ఆ బేబీ సిటరే చెప్పింది, ఎందుకు మీరంతా ఈ నిజాన్ని మాకు చెప్పలేదు అని అక్కడి నుంకా వెళ్ళిపోతారు. తర్వాత చెల్సీ వైపు వచ్చిన కేత్ ఇలా అడుగుతుంది, చెల్సీ నాకు నిజం తెలియాలి, ఎవరు ఆ జూడీ అని అడిగినప్పుడు తను నా వయసున్న ఫ్రెండ్, తను మనకి ఏం చేయదు, తనకి నీపై మంచి అభిప్రాయం ఉంది, కానీ జార్జ్ అంటే తనకి కాదు, తను చాలా చెడ్డ వ్యక్తి అని నాకు చెప్తూ ఉంటుంది అని చెప్తుంది. నెక్స్ట్ డే జార్జ్ బిల్లీకి డిసిప్లిన్ నేర్పాలి అని తన చేత్తో పని చేయిస్తూ ఉంటాడు. దీన్ని చూసిన కేత్ చాలా బాధపడుతుంది. కట్టెల్ని షిఫ్ట్ చేసే పనిని పొద్దున్నే ఇంకా సాయంకాలం వరకు చేయిస్తాడు. రాత్రి టైంలో కేత్ దీని గురించి అడుగుతుంది, బిల్లీకి మీరు డిసిప్లిన్ నేర్పిస్తున్నారా లేదా తనని టార్చర్ చేస్తున్నారా అని. దానికి జార్జ్ని ఇంకా తన మనసుకు నొప్పించేలా ఆన్సర్ వస్తుంది. ఇలా రోజులు జరిగే కొద్దీ వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత జార్జ్ స్నానం చేస్తూ ఉన్నప్పుడు తనపైన ఒక శక్తి అటాక్ చేసి నీళ్ళలోనే చంపడానికి చూస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కేత్ తనని కాపాడుతుంది. అప్పుడు తను జార్జ్ని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళి తనని చెక్ చేయిస్తుంది. అప్పుడు డాక్టర్ తనకి ఏం కాలేదు, తను పర్ఫెక్ట్గానే ఉన్నాడు అని చెప్తాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు జార్జ్ ముందు చెల్సీ డాల్ పడుతుంది. దాన్ని తీసుకొని పైకి చూసినప్పుడు చెల్సీ భయం లేకుండా ఇంటిపైన లాస్ట్లో నిల్చుకొని హాయ్ అని చెప్తూ ఉంటుంది. దీన్ని చూసిన కేత్కి ఒకసారి హార్ట్ నిలిచిపోయింది అని అనిపిస్తుంది. అప్పుడు కేత్ పైకి పరిగెడుతూ వెళ్ళి విండోలను ఇంకా ఇంటిపైకి ఎక్కుతుంది. నిదానంగా వెళ్ళి తనని పట్టుకునేకి చూస్తుంది. అప్పుడు చెల్సీ నేను నాన్నని కలవాలి అని కిందకి దూకేస్తుంది. అంతలో కేత్ తనని పట్టుకునేస్తుంది. కష్టంతో అక్కడికి వచ్చిన జార్జ్ కింద పడుతున్న చెల్సీని కాపాడుతాడు. అప్పుడు కేత్ చెల్సీని చాలా తిడుతుంది, ఎందుకు ఇలా చేసినావని గట్టిగా అరుస్తుంది. అప్పుడు చెల్సీ జూడి చెప్పింది, దానికి వెళ్ళినాను నేను, ఆ ప్లేస్లోకి వెళ్ళి పడిపోతే తను ఎప్పుడూ నాతోనే ఉంటుంది అంట, అలాగే మీ నాన్న కూడా నీకు దొరుకుతాడని చెప్పింది, అందుకనే నేను ఇలా చేశాను అని చెప్తుంది.
దానికి కేత్ ఎటువంటి జోడీ లేదు, ఎవరూ లేరు అంతా నీ భ్రమ అన్నప్పుడు చెల్సి నేను తనని చూశాను, తను ఉంది, తను నాతో మాట్లాడుతుంది అని చెప్తుంది. అప్పుడు చాలా భయపడిన కేత్ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత జార్జ్ తన బట్టల్ని అలాగే తనకు సంబంధించిన వస్తువులని తీసుకొని బేస్మెంట్లోనే సెటిల్ అయిపోతాడు. ఈ పక్క కేత్ ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని ఇంకా భయపడి ఒక ప్రిష్ని కలుస్తుంది, తనకి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ప్రిష్ చెప్తాడు, ఇదే టైప్లో అమిత్ విల్లే అనే ఇంటి వాళ్ళు కూడా ఒక సంవత్సరం ముందు వచ్చినారు, వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది అన్నప్పుడు కేట్ మేముండేది కూడా అదే అమిత్ విల్లే ఇంట్లోనే అని చెప్తుంది. అప్పుడు ప్రిస్ట్ కొంచెం భయపడతాడు. కొన్ని రోజుల తర్వాత జార్జ్ పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అంటే బిల్లీని భయపెట్టి కట్టెల్ని పట్టుకోమని దాన్ని అలాగే గొడ్డలతో కొడతాడు. రాత్రి టైంలో జార్జ్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ మూమెంట్ వీడియోని చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో వచ్చిన బిల్లీ ముఖం ఒక భయంకరమైన డెవిల్లాగా కనపడుతుంది. మళ్ళీ దాన్ని రివైండ్ చేసి చూసినా అదే టైప్లో జార్జ్కి కనపడుతుంది. ఇలా ఉన్నప్పుడు బోట్ హౌస్లోని ఇంకా భయంకరమైన అరుపులు వినపడతాయి. దీన్ని విన్న జార్జ్ గొడ్డల్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అప్పుడు తనపై ఒక డెవిల్ అటాక్ చేస్తుంది, దాంతో కాపాడుకునేకి తన గొడ్డెలతో గట్టిగా కొడతాడు. దాంతో చనిపోయింది డెవిల్ కాదు, వాళ్ళ ఇంటి కుక్క. దీన్ని చూసిన జార్జ్ చాలా పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే జార్జ్ దగ్గరికి వచ్చిన కేత్ ఈ ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి చెప్పి ఈ ఇల్లుని ఖాళీ చేసి వేరే పక్కకి షిఫ్ట్ అవుదామని చెప్తుంది. ఈ మాటల్ని విన్న జార్జ్ కోపంతో తనని తిట్టి ఎవరు కూడా ఈ ఇల్లును వదిలి వెళ్ళకూడదు, అందరూ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్తాడు. కొంతసేపు తర్వాత ఆ ఇంటి ప్రాబ్లమ్స్ విన్న ప్రిస్ట్ ఆ ఇంటికి వస్తాడు. వచ్చిన వాళ్ళు చెల్సీ చేతిలో ఉన్న ఒక కన్ను డాల్ని చూస్తాడు. తర్వాత బయటకు వచ్చిన వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ప్రిస్ట్ కేత్కి ఇలా చెప్తాడు, మీ అమ్మాయి చేతిలో ఉన్న డాల్ ఒక సంవత్సరం ముందు తన తమ్ముడితో చనిపోయిన జూడీ అనే పాపది. దీంట్లో విచిత్రం ఏంటంటే ఆ బొమ్మని జూడీతోనే సమాధి చేశాము, కానీ ఇప్పుడు ఆ బొమ్మ మీ అమ్మాయి దగ్గర ఉన్నది అంటే జూడీ మీ అమ్మాయితోనే ఉంది అని అర్థం. తర్వాత తను ఇంట్లోకి వచ్చి ఇంటిని పవిత్రం చేయాలి అని హోలీ వాటర్ని అన్ని పక్కలా వేస్తాడు, కానీ ఎక్కడ కూడా ఆ హోలీ వాటర్ ఉండదు, ఆవిరైపోతుంది. అప్పుడు ఒక ప్లేస్ని ఇంకా అరుస్తున్న డిమోనిక్ వాయిస్ తనకు వినపడుతుంది. అప్పుడు ప్రిస్ట్ ఆ ప్లేస్ని చూస్తూ ఉన్నప్పుడు తనపై అటాక్ చేసిన తేనీగలు తనని కొరుకుతాయి. అప్పుడు గెటౌట్ అని ఒక భయంకరమైన వాయిస్ వినపడుతుంది. ఈ వాయిస్ని విన్న ప్రిస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేత్ ఎంత పిలిచినా తను తన మాటల్ని వినడు. రోజు రోజుకు జార్జ్ ఆడుతున్న విధానం చూసి కేత్ ఒక లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఈ ఇంటికి సంబంధించిన న్యూస్ని కలెక్ట్ చేస్తుంది. దాంట్లో ఒక సంవత్సరం ముందు చనిపోయిన జనాల గురించి అలాగే జూడీ గురించి తెలుసుకొని భయపడుతుంది. ఈ ఫోటో లిస్ట్లో తనకి ఇంకో ఫోటో కనపడుతుంది. దాంట్లో కెచమ్ అని రాసింది చూసి దానికి సంబంధించిన బుక్ని వెతికి తీసుకుంటుంది. దానిని ఇంకా తనకి తెలిసేదేంటంటే మేముండే ఇల్లు 1671లో కట్టినారు, దాన్ని కట్టింది కెచమ్ అనే మంత్రవాది. తను డిమోనిక్ పొసెషన్ అలాగే డయాబోలిక్ పొసెషన్ అయిన వాళ్ళని బేస్మెంట్లోకి తెచ్చి లాక్ చేసి వాళ్ళకి చిత్రహింసలు పెట్టేవాడు. ఒకరోజు మైకల్ జార్జ్ దగ్గరికి తెచ్చిన మెటల్ కూడా ఆ ప్లేస్లో టార్చర్ పెట్టడానికి యూజ్ చేస్తున్న డివైసే అయింటుంది. ఇలాంటి టార్చర్తో చనిపోయిన డిమన్స్ని ఇంకా పొసెస్ అయిన వాళ్ళని బేస్మెంట్లోనే లాక్ చేస్తుంటాడు. ఇలా ఒకరోజు కెచమ్ ఏదో కారణంని ఇంకా తన గొంతును కోసుకొని ఆ ప్లేస్లోనే చనిపోతాడు అని తెలుస్తుంది. ఈ నిజం తెలుసుకున్న మనకి తెలిసేది ఏంటంటే ఈ అమిట్ విల్లే ఇంటి ప్రాబ్లమ్స్కి ఈ కెచమ్ ఘోర ప్రేతాత్మే కారణమని. ఈ పక్క బేస్మెంట్లో ఉన్న జార్జ్కి ఒక ప్లేస్లోని ఇంకా పదే పదే కిల్ దెమ్ అనే డిమానిక్ వాయిస్ వస్తూ ఉంటుంది. ఈ వాయిస్ని వినలేక జార్జ్ ఆ వాయిస్ వస్తున్న గోడని కొట్టి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తనకి డీమన్స్ని ఇంకా ప్రొసెస్ అయిన వాళ్ళు అలాగే ఉన్నట్టు విషన్స్ కనపడతాయి. అలాగే ముందుకు వచ్చినప్పుడు తనకి ఒక డోర్ కనపడుతుంది, దాన్ని చూసి లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ రూమ్లో కెచమ్ ప్రేతాత్మ ఉంటుంది, అది తన గొంతును కోసుకొని దాని రక్తం జార్జ్ పైన వేసి తనని ప్రొసెస్ చేసుకుంటుంది. ఈ పక్క కేత్ ప్రిస్ దగ్గరికి వచ్చి ఎందుకు మీరు ఇంట్లోనికి వెళ్ళిపోయినారు, ఏమైంది, నేను కొన్ని విషయాలు బుక్లో ఇంకా తెలుసుకున్నాను, అది నిజమేనా అని అడుగుతుంది. అప్పుడు ప్రిస్ అవును మీ ఇంట్లో ఘోర ప్రేతాత్మలు ఉన్నాయి, మీ ఫ్యామిలీ బతకాలి అంటే నీకున్నది ఒకే దారి, ఇప్పుడే లేట్ చేయకుండా మీ ఇల్లును వదిలి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. అప్పుడు ఇంటి వైపుకి వెళ్తున్న కేత్ జార్జ్కి కాల్ చేసి మనం ఇప్పుడే ఇల్లును వదిలి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. దీన్ని విన్న జార్జ్ ఆ టెలిఫోన్ని పగలగొట్టేస్తాడు. అప్పుడు జార్జ్కి బోట్ హౌస్లోని ఇంకా కొన్ని వాయిసెస్ వినపడతాయి. ఇలా ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన కేత్ కాలు జారి నీళ్ళలో పడిపోతుంది. అప్పుడు ఆన్ అయిన మోటార్కి తన హెయిర్స్ తగులుకుంటాయి. అరుస్తున్న కేత్ హెల్ప్ అని అడిగినప్పుడు తన ముఖం జార్జ్కి ఒక డెవిల్లాగా కనపడుతుంది. అప్పుడు జార్జ్ మోటార్ని ఇంకా స్పీడ్ చేస్తాడు. అప్పుడు కేత్ ఎలాగోలాగో అక్కడి ఇంకా సేఫ్గా బయటికి వస్తుంది. వచ్చి జార్జ్ని తిట్టి అక్కడి ఇంకా లోపలికి వెళ్తుంది. బేస్మెంట్లో చెల్సి ఉండడం చూసి అక్కడికి కేత్ వెళ్తుంది.
ఆ ప్లేస్లో జార్జ్ అందరికీ శవపెట్టెల్ని రెడీ చేసింది చూసి భయపడుతుంది. తర్వాత పిల్లలను పిలుచుకొని బయటికి వెళ్లేటప్పుడు జార్జ్ షార్ట్ గన్ తీసుకొని వస్తాడు. అప్పుడు ఇంటి అన్ని డోర్స్ విండోస్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు తననింకా తప్పించుకునేకి అక్కడున్న విండో గ్లాస్ని పగలగొట్టి ఇంటి పైకి వెళ్తారు. అక్కడినింకా ఇంటి ఇంకో విండోలోకి వెళ్ళడానికి చూసినప్పుడు ఆ ప్లేస్లో వాళ్ళకి కిచెన్ ప్రేతాత్మ కనపడుతుంది. అప్పుడు వచ్చిన జార్జ్ని కొట్టి కిందకి పడేస్తారు. తర్వాత అందరూ ఇంట్లోనికి కిందికి దిగుతారు. అప్పుడు వచ్చిన జార్జ్ గన్తో బిల్లీని చంపడానికి చూస్తాడు. తనకి తను చేస్తుంది తప్పు అని అనిపించినప్పుడు బిల్లీ ముఖం డెవిల్లాగా కనపడుతుంది. అప్పుడు షూట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వచ్చిన కేత్ తనని కొట్టి గన్ని తీసుకునేస్తుంది. ఇలా వాళ్ళని పిలుచుకొని వెళ్ళేటప్పుడు కేత్ని జార్జ్ గొడ్డలితో గట్టిగా కొట్టేస్తాడు. ఇలా తనకి కొన్ని విజన్స్ కనపడతాయి. నిజంగా తను కేత్ని గొడ్డలతో కొట్టిండడు. ఎప్పుడైతే తనకి ఇలాంటి విజన్స్ కనపడినాయో అప్పుడు జార్జ్ చంపు, నన్ను దయచేసి చంపే అని చెప్తాడు. కానీ కేత్ అలా చేయదు. కానీ తనని కొట్టి ప్రజ్ఞ తప్పించి తన కాళ్ళని చేతిని కట్టేసి బోట్లోకి వేస్తుంది. అక్కడి నుంక వాళ్ళు ఇల్లుని వదిలి దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు బోట్ని నిలిపి జార్జ్ని చూస్తారు. తర్వాత దూరం ఇంకా అమిట్ వెళ్ళే ఇల్లుని చూసేటప్పుడు జార్జ్ వాళ్ళకి ఆ ఇల్లుని కూడా చూడకండి, ఫస్ట్ మనము ఇక్కడి నుంక వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండేది వద్దు అని చెప్తాడు. వాళ్ళ ఇల్లు వదిలి వెళ్ళిన తక్షణం అక్కడున్న జూడీ ఆత్మ ఆ బొమ్మలోకి వెళ్ళిపోతుంది. అక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.